హాయ్ ఎవ్రీవన్, ఇవాల్టి మన రెసిపీ రవ్వ లడ్డు. మా వదిన చాలా సింపుల్గా టేస్టీగా రవ్వ లడ్డూలను తయారు చేస్తారు. రవ్వ లడ్డూలు చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకునేవారు ఈ వీడియో చూసాక చాలా సింపుల్గా తయారు చేసేస్తారు. ఇవాల్టి మన సాఫ్ట్ అండ్ స్వీట్ రెసిపీ రవ్వ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాసు కొలతతో 2 గ్లాసుల సూజీ రవ్వను, 1 గ్లాస్ పంచదారను తీసుకోండి. యాలకుల పొడి, మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్లను కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని, నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ను దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తీసుకున్న రవ్వని కూడా వేసుకోవాలి. రవ్వ లడ్డు టేస్టీగా రావాలంటే తక్కువ మంటపైన కలుపుతూ బాగా వేయించండి. అప్పుడే మనకి లడ్డు చాలా కమ్మగా ఉంటుంది. రవ్వ అంతా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మాడిపోకుండా కలుపుతూనే వేయించాలి. రవ్వ బాగా వేగిన తర్వాత యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడి వేశాక బాగా కలుపుకొని రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్తో పాటు దోసపప్పును కూడా తీసుకొని ఈ రవ్వలోకి వేసుకొని, వీటితో పాటు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. తీపి ఎక్కువగా తినేవారు 1 గ్లాస్ కన్నా ఎక్కువ పంచదారను, అలాగే తక్కువ తినేవారు 1 గ్లాస్ కన్నా తక్కువ పంచదారను యాడ్ చేసుకోండి. పంచదారను వేసుకున్నాక మరోసారి కలుపుకొని పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకొని లడ్డూలుగా చుట్టుకోవాలి. చూడండి, రవ్వ లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా రవ్వంతటిని కూడా లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతేనండి, మన స్వీట్ అండ్ యమ్మీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. రవ్వ లడ్డు తయారు చేయడం మాకు అస్సలు రాదు అనేవారు ఒకసారి మా వదిన స్టైల్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేస్తారు. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.